స్త్రీనిధి రుణాలు ఖమ్మం జిల్లా మహిళల జీవితాల్లో వెలుగులు నింపాయి. వ్యాపార ఉపాధి కూలీలుగా ఉన్న వారంతా ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. మంచి లాభాలు పొందడంతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రుణాలు తిరిగి చెల్లించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒకప్పుడు మహిళలంటే వంటగదికే పరిమితం. మహా అయితే వ్యవసాయ కూలి లేదా ఉపాధి కూలి. కానీ ఇప్పుడు ఆమె ఒక శక్తి. స్వయం సహాయక సంఘాలు వారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తున్నాయి. ఆయా రంగాల్లో రాణించేలా సహాయ సహకారాలు అందిస్తున్నాయి. ఐకెపి ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న బ్యాంక్ లింకేజ్, స్త్రీనిధి రుణాలతో మహిళలు పెద్ద ఎత్తున స్వయం ఉపాధి పొందుతున్నారు. ఆర్థికంగా ఎదిగి తమ పిల్లలను చదివించుకుంటున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వందలాది మంది మహిళలు స్త్రీనిధి రుణాల ద్వారా సొంత వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని విజయపదంలో దూసుకెళ్తున్నారు. స్త్రీనిధి లోన్లు, డ్వాక్రా రుణాలు తీసుకున్న కొందరు మహిళలు మేకలు, గొర్రెలు, గేదెలు కొనుగోలు చేశారు. మరికొందరు పిండి మిల్లులు, కిరాణా దుకాణాలు, టైలరింగ్ షాపులు, బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. తమతో పాటు 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మొదట 25,000తో తమ వ్యాపారాలు ప్రారంభించి ఇప్పుడు ఒక స్థాయికి చేరుకున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. తమకు అండగా నిలుస్తోన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. చిన్న చిన్న ఫస్ట్ స్టార్టింగ్ చిన్న లోన్లు తీసుకున్నాను. ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచన వచ్చింది. ఇది పెట్టుకున్నాము. అయితే తర్వాత మళ్ళీ పెద్ద లోను ఇప్పించారు శ్రీనిధి ద్వారా. అది పెద్ద లోను 3 లక్షల లోన్ తీసుకున్నాము. విజయలక్ష్మి గారి ద్వారా ఆ లోను తీసుకున్నాము. తీసుకుని బకెట్లు, బిందెలు, ఇడ్లీ పాత్రలు ఐటమ్స్ పెంచుకున్నాము. దీని ద్వారా ఒక 4 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. మేము కూడా బ్రతుకుతున్నాము దీని మీద. స్త్రీనిధి రుణాలు పొందాలంటే మహిళలు ముందుగా స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరాలి. పొదుపు సంఘాల్లో నిరంతరాయంగా లావాదేవీలు కొనసాగించాలి. గ్రామ సంఘాలు, మహిళా సమాఖ్యలు సక్రమంగా పనిచేస్తూ నెల నెలా సంఘాల నిర్వహణపై సమావేశం నిర్వహించాలి. సంఘాల పరిధిలోని మొబైల్ విఆర్ఎస్ పద్ధతి ద్వారా వ్యాపారం, వ్యవసాయం, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులతో పాటు ఇతర అవసరాలకు 5,000 నుంచి 25,000 రూపాయల వరకు, జీవనోపాధి ప్రణాళిక కింద 25,000 నుంచి 50,000 రూపాయల వరకు సూక్ష్మ రుణాలు తీసుకోవచ్చు. ఇలా రుణాలు పొందిన మహిళలు ఆయా వ్యాపారాలు నిర్వహిస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అంతేకాదు రుణాలు తిరిగి చెల్లించడంలోనూ మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. నేను ఒక 25,000 శ్రీనిధిలో తీసుకున్నా, మళ్ళీ తర్వాత ఒక 50 తీసుకున్నా. నేను టైలరింగ్ చేస్తున్నానండి. టైలరింగ్ డెవలప్ చేసుకున్నా, నా కింద ఒక 4 మనుషులకు ఉపాధి కల్పించగలిగిన. ఇప్పటికైతే పర్వాలేదు. కేసీఆర్ ప్రభుత్వం నుంచి మాకు అన్ని రుణాలు సక్రమంగానే అందుతున్నాయి. మేము ఆయనకు చాలా రుణపడి ఉన్నాము. ఇంకా మాకు కొంచెం పెంచగలిగితే అభివృద్ధి ఇంకా చేసుకోగలుగుతాం. ఇంకొక 4 ఉపాధికి ఇచ్చేంత ఇదికి ఎదగగలుగుతామని మేము ఆశిస్తున్నామండి. తెలంగాణకు జై, కేసీఆర్ గారికి జై. స్త్రీనిధి రుణాలు మహిళలకు వరంగా మారాయి. తమకు తెలిసిన వ్యాపారం ఏర్పాటు చేసుకున్న మహిళలు మహారాణిలా బతుకుతున్నారు. కుటుంబ పోషణలో భర్తకు అండగా నిలుస్తున్నారు. పిల్లలకు మెరుగైన విద్య, మంచి ఆహారం అందించేందుకు తమ వ్యాపారం ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెచ్చిస్తున్నారు.